హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ కోనసీమ. ఈ వీడియోలో మనం ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంని చూడొచ్చు. ఇదే ఎంట్రన్స్. నేను లోపలికి వచ్చాను. అక్కడ ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అదే టికెట్ కౌంటర్. నేను మీకు ముందే చెప్పేస్తున్నాను, నేను ఈ కాటన్ మ్యూజియంని ఫుల్గా కవర్ చేయను. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూస్తేనే ఇక్కడున్న కొన్ని గొప్ప అంశాలు అర్థమవుతాయి. ఇదే లోపలికి వెళ్ళడానికి దారి. లోపలికి రాగానే వరుసగా రూమ్స్ కనిపిస్తాయి. కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించడానికి వేసిన ప్లాన్స్, మ్యాప్స్, టూల్స్ అన్నిటినీ ఇక్కడ మనం చూడొచ్చు. కాటన్ దొర మనకి చాలా మంచి చేశారు, అదేది మనం మర్చిపోకూడదు. ఇక్కడికి వచ్చామంటే కాటన్ ద్వారా మన కోసం చేసిన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, మనం పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా ఆయన బ్రిడ్జ్ నిర్మాణానికి వాడిన మోడల్స్, పరికరాలు ఎన్నో ఉన్నాయి. ఈ మ్యూజియం లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఈ మ్యూజియం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. కేవలం ఆదివారం, సోమవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఓపెన్ చేసుంటుంది. ఇక్కడి నుండి ధవళేశ్వరం బ్యారేజ్ కనిపిస్తోంది చూడండి. ఇక్కడికి రావడానికి రాజమండ్రి బస్టాండ్ నుండి ఎన్నో డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మీరు గాని రాజమండ్రి, ధవళేశ్వరం వచ్చినట్టయితే ఈ కాటన్ దొర మ్యూజియంని విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా గొప్ప విషయాలు మీరు తెలుసుకోవచ్చు. కాటన్ దొర మన కోసం ఎన్నో మంచి విషయాలు చేశారు, వాటిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరిక్కడికి డైరెక్ట్గా వస్తే గానీ కొన్ని విషయాలు అర్థమవ్వవు, అందుకే నేను ఈ కాటన్ మ్యూజియంని ఫుల్గా కవర్ చేయలేదు. ఈ మ్యూజియం లోపల నుంచే బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యింది చూసారా. ఈ బ్రిడ్జ్ అడుగున కూడా కొన్ని భారీ ఎక్విప్మెంట్స్ని మనం చూడొచ్చు.
మీరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చారంటే వాళ్ళు కూడా ఎన్నో గొప్ప విషయాలని తెలుసుకుంటారు. ఈ కాటన్ మ్యూజియం సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.